మనం ప్రస్తుతం జమ్మికుంటలో ఉన్నాం. జమ్మికుంట, హుజూరాబాద్ ఏ మండలాలు తీసుకున్న రోడ్ల పోటీ కానీ ఒడ్ల సంచులు ఒడ్లు పోసి ఉంటాయి, రోడ్డు మొత్తం ఒడ్లు పోసి ఉంటాయి. మనతో రైతు సంఘం నాయకులు ఉన్నారు. అసలు రైతులు ఎవరికి ఓటు వేయబోతున్నారు? అటు టీఆర్ఎస్ వైపు ఉన్నారా, బీజేపీ వైపు ఉన్నారా, కాంగ్రెస్ వైపు ఉన్నారా, మనం అడిగి తెలుసుకుందాం. మీ పేరేం పేరే? ఇన్నారెడ్డి. ఇన్నారెడ్డి గారు, ఏ రోడ్డు తీసుకున్నా ఒడ్లే ఉన్నాయి మొత్తం రోడ్ల మీద. సో ఎవరికి ఓటు వేయబోతున్నారు రైతులు ఇక్కడ? టీఆర్ఎస్కి ఇస్తున్నారు. ఎందుకు ఒడ్లు కొనట్లేదు? రోడ్ల మీద ఉన్నాయి కదా, టీఆర్ఎస్కి ఎందుకు? ప్రతి గింజ వరకు తడిసిన గింజ అన్నీ ఉంటాను కాబట్టి, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నారు కాబట్టి మేము టీఆర్ఎస్కే ఓటేస్తాం. రైతులు అత్యధికంగా తెలంగాణలో చచ్చిపోయారు కాబట్టి రైతులు ఓటేయ్యారన్నది బీజేపీ వాదన? అట్లేం లేదు, ఉచిత కరెంట్ ఇచ్చారు. మేము ఇంతకుముందు కాంగ్రెస్ పాలనలో ఇంతకుముందు బయలకాడ రాత్రి కరెంటు కోసం పడుకున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినాక మాకు 24 అవర్స్ ఉచిత కరెంట్ ఇస్తుండ్రు. అన్నిటికంటే రైతుకు మంచి మేలు జరుగుతుంది ఈ టీఆర్ఎస్ పాలనలో. మేము రైతులందరం టీఆర్ఎస్ పక్షాన ఉన్నాం. విత్తనాలు ఫ్రీగా ఇస్తున్నారు, ఎరువులు ఫ్రీ ఇస్తున్నారు, ఏవి ఇవ్వలేదు. దాంతో రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు. రైతు బంధు తప్ప రైతులకు ఎలాంటి లాభం లేదన్నది వాదన. ధరలు ఉన్నాయి, రైతు బంధు ఉన్నది, రైతు బీమా ఉన్నది. రైతుకు కావాల్సింది ఏంటంటే ప్రతి సీజన్లో పెట్టుబడికి అందుతున్నాయి మాకు. ఇంతకంటే వేరే ప్రభుత్వం మాకు ఏం చేసింది? టీఆర్ఎస్ ప్రభుత్వమే బాగున్నది కాబట్టి టీఆర్ఎస్కే ఇస్తాం. రైట్, ఎందుకు ఈటలను కాదని గెల్లుకు ఎందుకు ఓటేస్తారు రైతులు? ఈటల రాజేందర్ అనే వ్యక్తి కోసం, ఆయన వ్యక్తిత్వ దాని కోసం మేము ఆయన పనిచేసుకున్నాడు. ఎవరకు ఇంతవరకు రైతులకు ఏ సహాయం చేయలేదు. ఒక్కరోజు కూడా ఏ రైతు చనిపోతే ఆయన వారి ఇంటికి వచ్చి మందలించిన నాదనే లేదు. ఈటల రాజేందర్ అనేటు వ్యక్తితో ఇప్పుడు ఎన్ని రోజులు మేము ఉన్నది కూడా రైతంతా ఈ టీఆర్ఎస్ వైపే ఉన్నాము. కారు గుర్తుని చూసే టీఆర్ఎస్ వైపు ఉంటాము. కేంద్రం కారు రైతుల మీద కారు లెక్కించిన దృష్టి కూడా మీడియా వాళ్ళు గ్రహించాలి. అలాంటి బీజేపీ, నీచమైన బీజేపీకి మనం మా రైతాంగం అనేది ఎప్పుడు సపోర్ట్ చేయదు. రైతులను చంపే తనం వాళ్ళది బీజేపీ వాళ్ళది, రైతులను కాపాడుకునేది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం వైపే ఉంటాం. నిన్నటిదాకా ఈటలతో పనిచేశారు కదా, ఇప్పుడు టీఆర్ఎస్ వైపు అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈటల రాజేందర్ వైపు అంటే ఇన్ని రోజులు కూడా మేము ఈటల రాజేందర్ ఆ పని చేస్తాడేమో అని అనుకున్నాము. ఇంతవరకు 6 సార్లు అభివృద్ధి, 6 సార్లు గెలిపించుకున్నాము. ఒక మేము ఇంతవరకు కూడా టీఆర్ఎస్ వైపు ఉన్నాం కానీ ఈటల రాజేందర్ అనే వ్యక్తి వైపు లేము. కారు గుర్తే చూసి ఈ రైతాంగానికి ప్రతి ఒక్క పథకం రైతుకు ఏ రాష్ట్రం చేయని విధంగా మన తెలంగాణ మాత్రమే అభివృద్ధి చేసింది. ఉచిత కరెంట్ ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, రైతు బీమా ఇస్తుంది, రైతు బంధు ఇస్తుంది, రైతులకు ఫ్రీగా ఇప్పుడు కేంద్రం కొననన్ని వడ్లు కూడా మాకు ఇచ్చారు. సార్ ఈసారి మేము దొడ్డు వడ్లు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. మాకు రైతుకు ఎలాంటి డోకా లేకుండా చూసుకునేది ఓన్లీ కేసీఆర్ మాత్రమే. హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం కూడా అంటే ఈస్ట్ వెస్ట్లో పండినట్లుగా వరి ఇక్కడ పండుతుంది. వరి అయితే కొనలేనట్లుంది, రోడ్ల మీద ఉంటుంది కదా. ఇంకా ఎందుకు కేసీఆర్ వైపు ఉంటారు? అడ్లు పోతున్నాయి అంటే వెళ్ళిపోతున్నాయి అంటే పచ్చి కోసిన కొద్దికి వస్తాయి, వచ్చిన కొద్దికి ఎండి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతాయంటే మాకు కేసీఆర్ లేకపోతే అసలు అడ్లే పోపు. ఇప్పుడు వరకు మొన్నటిదాకా అడ్లు అట్నే ఉన్నాయి. కేసీఆర్ వచ్చి అడ్లు తీసుకుందా అన్నీ ఓడుతాయి, అట్లా అవతలేవు. కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది, రైతులకు మద్దతు ధర ఇస్తా, మాకే వేయండి అని చెప్తున్నారు. లేదా తప్పు, అది ఇంతవరకు అన్నం ఇచ్చారు లేదు. అడ్లు అద్దంటారు ఆల్రెడీ, దొడ్డు వాళ్ళు వద్దు మేము కొనమని అంటారు. ఆల్రెడీ అన్నీ బంద్ చేపిస్తారు, నెక్స్ట్ మొత్తం బంద్ చేపి దొడ్డు వాళ్ళు మేము కొనమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. రైట్, నిజామాబాద్ చెప్పండి. నా పేరు అబ్దుల్ హబీబ్, మైనార్టీకి సంబంధించిన వాళ్ళం. ఇప్పుడు మా ఇమామ్లోకి కానీ మౌజాం కానీ సాలిస్ ఇస్తున్నారు, హబ్రస్థాన్కు కంపౌండ్ వాళ్ళకి ఇస్తున్నారు, మధ్య డెవలప్మెంట్ కొరకు ఇస్తున్నారు. ఇప్పుడు స్కూల్స్ కానీ, ఇప్పుడు షాది మెంబర్ మాకు కూడా ఉంది. ఇప్పుడు పిల్లలకు మైనార్టీ హాస్టల్స్ ఉన్నాయి మీకు తెలుసు. ఒక్కొక్క స్టూడెంట్కు 125 రూపాయలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. ఫుడ్ కూడా చాలా, మెనూ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మా మైనార్టీ ఇక్కడ హుజూరాబాద్ అని కాదు, యావత్ తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంటే ఉంటాం మేము. ఎందుకు మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాను, మోసం చేసినందుకు మైనార్టీలు అట్టుంటారా? ఉండరు, టీఆర్ఎస్కే ఉంటారు. ఇప్పుడు అన్ని స్కీమ్స్ చెప్పాను కదా మీకు నేను, దాని లోబడే ఉంటారు. రిజర్వేషన్స్ ఇస్తాను అని హామీ ఇచ్చారు, ఇయ్యలేదు. ఇస్తారు కావచ్చు, చేస్తారు కావచ్చు, ఒక్కొక్కటి చేస్తారు కావచ్చు. కేసీఆర్ గారికి ఓటేస్తాం మేము. ఈటలకు కాదని గెల్లుకి ఎందుకు అంత ప్రియారిటీ? ఈటల అంటే వీటి సొంత ప్రయోజనం కోసం పోయింది కదా. మేము 20 ఇయర్స్కి వెళ్ళి మేము కాంగ్రెస్ పోయి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం మేము. ఓకే, ఇప్పుడు నేను వ్యక్తి కొరకు వెండుకో, వ్యక్తి కొరకు మేము అందరం వ్యవస్థ మారదు కదా, కాబట్టి మేము టీఆర్ఎస్ వింటే ఉంటాం మేము. రైట్, మేము ఒక వ్యక్తి వెంబడి ఉంటాం, వ్యవస్థ వెంబడే ఉంటామని చెప్పేసి రైతులు కానీ మైనార్టీలు చెప్తున్నారు. తమకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తుంది, బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు. రైతుల మీదకి కారు లెక్కించిన బీజేపీ గుర్తుకు మేము ఓటేయమని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో నరసింహారెడ్డి, తొలివెలుగు, జమ్మికుంట. తొలివెలుగు వీడియోలను లైక్ చేయండి,
షేర్ చేయండి, తొలి వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.